ఇప్పుడు అందరి దృష్టి కూడా ఆదివారం ఎపిసోడ్లో ఏం జరగబోతుంది. బిగ్ బాస్ సీజన్ 3లో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. శనివారం ఇచ్చిన ట్విస్ట్ తర్వాత ఆదివారం ఎలాంటి ట్విస్టులు చూడబోతున్నాం? ఒక పక్క సోషల్ మీడియాలో ఎలిమినేషన్ లేదు అన్నారు, ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఒక డౌట్ వచ్చిన కాసేపటికే 2-3 నిమిషాలకే ఒక 5-10 నిమిషాలకే చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత అది ఫేక్ ఎలిమినేషన్ అని తేలడంతో ఓకే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కరెక్టేనా అని చాలామంది అనుకోవడం, ఎలిమినేషన్ ఉండదేమో అనే ఆలోచన రావడం, డబుల్ ఎలిమినేషన్ అని చెప్పిన నాగార్జున గారు కాసేపు తర్వాత అది ఫేక్ ఎలిమినేషన్ చెప్పినప్పుడు డబుల్ ఎలిమినేషన్ అనే మాట కూడా ఫేక్ అవునా కాదా అనేది చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులు, బిగ్ బాస్ని ఆదరించే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అయితే ఆదివారం ఏం జరగబోతోంది, అసలు ఎలిమినేషన్ ఉందా లేదా? నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను ఈ వారం ఎలిమినేషన్ విషయంలో చాలా ట్విస్ట్ ఉంటుంది ట్విస్ట్ ఉంటుందని. ఆ ట్విస్ట్ ఏంటో మీరు చూసేశారు, రాహుల్ సిప్లు గంజ్ ఎలిమినేట్ అవ్వడం, అది ఫేక్ ఎలిమినేషన్ అవ్వడం, ఆయన సీక్రెట్ రూమ్కి వెళ్ళడం. ఇక ఆదివారం ఏం జరగబోతుంది, ఇక ఇద్దరున్నారు. నేను ఆల్రెడీ ఈ వారం ఎవరు అవుట్ అనే విషయంలో రాహుల్ ఖచ్చితంగా సేవ్ అవుతాడు, ఒకవేళ ఎలిమినేట్ అయితే ఒక మహేష్ విట్టా కానీ లేదంటే హిమజ కానీ ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరిలో మహేష్ విట్టాకి చాలా బలం ఉంది, రాయలసీమ ఓట్లు కానివ్వండి, ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలామంది బలంగా ఓట్లు వేస్తున్నారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. సో ఇప్పుడు నిజంగా ఎలిమినేషన్ ఉంది అని అనుకుందాం. ఎలిమినేషన్ ఉంటే ఇప్పుడు ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనేదే అందరి ప్రశ్న. ఖచ్చితంగా ఎలిమినేషన్ ఈసారి ఎలాంటి ట్విస్ట్ లేకుండా ఆదివారం కూడా ఎలిమినేషన్ కనుక 100% పెడితే ఖచ్చితంగా ఇంటి నుంచి హిమజ బయటికి వెళ్తుంది అనేది అయితే ఒక పక్క సమాచారం ఉంటుంది, ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే. లేదంటే ఫేక్ ఎలిమినేషన్ కనుక ఈసారి కూడా కాసేపు సరదాగా గేమ్స్ పెట్టి టాస్క్లు ఆడించి సండే ఫండే కాబట్టి నేను ఆల్రెడీ అంటే వాళ్ళ దృష్టిలో రాహుల్ ఎలిమినేట్ అయ్యాడు, ఇంకొక ఎలిమినేషన్ ఉంది అని అనుకుంటున్నారు. సో సండే ఫండే ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్ లేదు, నేను రాహుల్ ఎలిమినేట్ అయ్యాడు కదా అని నాగార్జున గారు వాళ్ళందరికీ ఒక ట్విస్ట్ ఇచ్చినా ఇవ్వచ్చు. సో ఆదివారం ఏం జరగబోతుందని చాలా ఇంట్రెస్టింగ్ అంశం. అయితే హిమజ ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది ఒక సమాచారం మాత్రమే నేను చెప్తున్నాను, ఒక పక్కా సమాచారం ఉంటుంది. ఎలిమినేట్ అయ్యింది అనేది నేను చెప్పట్లేదు. వాస్తవానికి హిమజ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ పరిస్థితి వస్తే, ఆ సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా 9వ వారం ఎలిమినేషన్ ఉంటే కనుక ఆ ఎలిమినేషన్ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు కాబట్టి, మహేష్ విట్ట హిమజ ఉన్నారు కాబట్టి హిమజ బయటికి వెళ్ళే అవకాశం ఉంది అనేది ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే నేను లేట్గా ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఒక కన్ఫర్మేషన్ తీసుకుని, అంటే నాకు 100% కన్ఫర్మేషన్ అని కాదు, ఎక్కువ శాతం ఒకవేళ ఆ ఛాన్స్ ఉంటే ఏం జరుగుద్ది అని చెప్పి చాలామందితో డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే కనుక ఇంటి నుంచి హిమజ బయటికి వెళ్తుంది అనేది ఒక థాటు అందరూ, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఒకవేళ సేవ్ అయ్యే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మహేష్ విట్ట సేవ్ అవుతాడు, హిమజ బయటకు వెళ్తుంది. లేదంటే ఇద్దరు సేవ్ అయ్యే అవకాశం ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు, ఒకవేళ ట్విస్ట్ ఇవ్వాలి అని అనుకుంటే. సో బిగ్ బాస్ ఎలా ఆలోచిస్తున్నారంటే టీము, ముందు ఏది లీక్ అవ్వకూడదు. ప్రతి టైం కూడా బిగ్ బాస్ చూసే మనం 1.5 అవర్ కూడా ప్రతి నిమిషం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. వీకెండ్ ఎపిసోడ్లు అంతకు మించి ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే రాహుల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి రాహుల్ ఎలిమినేట్ అయ్యాడంటే అందరూ ఒక్కసారి షాక్లోకి వెళ్ళిపోతారు. ప్రేక్షకులు, ఇంటి సభ్యుల గురించి నేను మాట్లాడట్లేదు, ప్రేక్షకులు షాక్లోకి వెళ్ళిపోతారు, ఇంటి నుంచి బయటకు వచ్చిన సభ్యులు కూడా షాక్లోకి వెళ్తారు. వాళ్ళకి బయటకు వచ్చిందా తెలుసు రాహుల్ స్టామినా ఏంటో, రాహుల్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో. సో ఆ ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒక్కసారి షాక్కు గురి చేయడం, తర్వాత మెస్మరైజ్ చేయడం, వాళ్ళకి మళ్ళీ ఒక ట్రీట్ ఇవ్వడం, అదే ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పడం. సో బిగ్ బాస్ అంత జాగ్రత్తగా షో నడుపుతున్నారు కాబట్టి ఆదివారం, శనివారమే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఆదివారం ఇంతకు మించి ఇంట్రెస్టింగ్గా పెట్టే ఛాన్స్ అయితే 100% ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటనేది మనం ఆదివారం చూడాలి. ఒకవేళ ఇన్ కేస్ ఎలిమినేషన్ ఉంటే గనక హిమజ వెళ్తుందా లేదంటే మహేష్ విట్టా బయటకు వెళ్తాడా? ఆబ్వియస్లీ అందరూ అనుకుని ఉండొచ్చు మహేష్ విట్టా కెప్టెన్గా ఉన్నాడు కదా ఎలా వెళ్తాడు అని. ఒకవేళ నిజంగా ఓట్ల పరంగా ఓట్లు తగ్గితే కెప్టెన్గా ఉన్నా సరే బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఓటింగ్ మాత్రం ఎక్కువ సేఫ్ సైడ్కి వెళ్ళే ఓటింగ్ అయితే మాత్రం, పాజిటివ్ ఓటింగ్ అయితే మాత్రం మహేష్ విట్టాకు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రేషియోలో చూసుకుంటే హిమజ కొంచెం తక్కువ ఓటింగ్ కనుక వస్తే ఇంటి నుంచి హిమజ బయటకు వెళ్తుంది. మరి ఆదివారం ఎలాంటి ట్విస్టులు ఉంటాయి, ఆదివారం ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. స్టే ట్యూన్.